విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో చర్మకారులు, డప్పు కళాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో దళితులపై దాడులు అధికమవుతున్నాయని, ఇలా దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే శిక్షలు అమలయ్యేలా చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం ఈ లాక్డౌన్ కాలంలో ఉపాధి లేని చర్మ, డప్పు కళాకారులకు జీవనభృతి ఇప్పించాలని, అలాగే వీరికి ఇచ్చే పెన్షన్ 5,000 రూపాయలు చేయాలని ఈ డిమాండ్లతో నిరసన తెలుపుతూ తహసీల్దార్ రామారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మద్దిల రమణ, రాష్ట్ర చర్మకారుల జిల్లా అధ్యక్షుడు వడ్డీ శామ్యూల్, రాష్ట్ర డప్పు చర్మ కార్మికుల శృంగవరపుకోట ఇన్ఛార్జ్ వంగలపూడి ఎర్రినాయుడు పాల్గొన్నారు. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో దళిత రక్షణగా ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. అలాగే దాడులకు గురవుతున్న దళితులు ఎవరైతున్నారో ఆ దళితులకి రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్న పెన్షన్ చర్మకారులకి, డప్పు కళాకారులకి 2,250 రూపాయలు చర్మకారులకు ఇస్తున్నారు. కాబట్టి ఆ డబ్బుల్ని 5,000 రూపాయలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ప్రత్యేక అధికారి గారికి విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది.